అమరావతి నుంచి ఆఫీసుల తరలింపుపై హైకోర్టులో మరో రెండు పిటిషన్స్ దాఖలయ్యాయి. న్యాయవాదులు లక్ష్మీనారాయణ, సుధాకర్ లంచ్ మోషన్ పిటిషన్స్ వేశారు. దీంతో ఇంతవరకు కూడా దాఖలైన పిటిషన్స్ పై విచారణ జరగనుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, లేటెస్ట్ గా పెట్టిన పిటిషన్స్ డీటెయిల్స్ ఏంటి? రాజధాని అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 13 జారీ చేసిందండి. దానికి సవాలు చేస్తే హైకోర్టులో నిన్న ఒక పిటిషన్ కూడా దాఖలైంది. దానికి సంబంధించి విచారణను ఈ రోజుకి న్యాయమూర్తి అయితే వాయిదా వేశారు. ఈ రోజున ఉదయం లంచ్ మోషన్ పిటిషన్లు, మరో రెండు పిటిషన్లు కూడా దీనికి సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ప్రధానంగా కర్నూలుకు ఇక్కడ విజయవాడ అమరావతి కార్యాలయం నుంచి విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, అదేవిధంగా ఎంక్వైరీస్ కమిషనర్ కార్యాలయం, రెండు కార్యాలయాన్ని తరలిస్తున్నారని వాటిని సవాలు చేస్తూ అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ రెండింటినీ కూడా విచారించడానికి అయితే న్యాయమూర్తి అనుమతించడంతో మొత్తం ఈ మూడు పిటిషన్లు కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత రెండు సమయంలో అయితే విచారించడానికి అయితే ధర్మాసనం అంగీకరించి ఈ నేపథ్యంలో మొత్తం కార్యాలయాల తరలింపుకు సంబంధించిన పిటిషన్ల సంఖ్య అయితే 3కి చేరుకుంది. నిన్న ఇంద్రనీల్ అనే న్యాయవాది వేశారు. ఈ రోజున అంబటి సుధాకర్, అదేవిధంగా వివి లక్ష్మీనారాయణ, వీళ్ళ ముగ్గురు అయితే ఈ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రధానంగా కూడా ఇప్పటికే ప్రధాన కార్యాలయాలు అమరావతి నుంచి వేరే చాటికి తరలించకుండా ఉండడానికి సంబంధించి ఆల్రెడీ పిటిషన్లు ఉన్నాయని కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కార్యాలయాల తరలింపుకు సంబంధించి మొత్తం రాజధాని అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లు కూడా 26వ తారీఖున ఫిబ్రవరి 26వ తారీఖు విచారణకి ఉన్నాయని కూడా న్యాయమూర్తికి కూడా తెలియజేసిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ ని విచారణకు అనుమతించాలని చెప్పి అయితే ధర్మాసనాన్ని కోరిన నేపథ్యంలో నిన్న వేసిన పిటిషన్, అదేవిధంగా ఈ రోజున లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి వేసిన రెండు పిటిషన్లు, మొత్తం 3 పిటిషన్లు కలిపి మధ్యాహ్నం విచారించడానికి అయితే ధర్మాసనం అంగీకరించిన నేపథ్యంలో కార్యాలయాల తరలింపుకు సంబంధించిన ఈ కీలక పిటిషన్లకు సంబంధించిన విచారణ అయితే మధ్యాహ్నం జరగనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.